వన్కే సబ్స్క్రైబర్లు వస్తే స్పెషల్ వీడియో తీస్తా. 1K సబ్స్క్రైబర్లు ఎక్కువ వద్దు మనకి. 1K సబ్స్క్రైబర్లు వస్తే స్పెషల్ వీడియో, స్పెషల్ వీడియో మాత్రం వస్తుంది. ఓకేనా? అయ్యో టిఫిన్ తిను, నీళ్ళే. టిఫిన్ చేసినావా? టిఫిన్ హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ అఫీషియల్ శాండీ 1701. ప్రజెంట్ వచ్చి మనం మియాపూర్లో ఉన్నాం. మియాపూర్ నుంచి అయితే మనం కుకట్పల్కి వెళ్ళిపోదాం మన జోన్కి. ఇంకోటి ఏంటంటే ఫుల్ మంచిగా సపోర్ట్ చేస్తున్నా, చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్స్ కానీ వ్యూస్ కానీ మంచిగా వస్తున్నాయి. ఒక్కటే ఒక్కటి వస్తలేదు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. అది ఒక్కటి చేస్తే నేను ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతాను. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తారు, అన్న ఇట్లా చేయి అట్లా చేయి. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, మీరు నాకు మెసేజ్ చేసినందుకని నేను మీకు రిప్లై ఇచ్చి మీరు ఏదైతే చెప్తారో అది పక్కా చేస్తాను. స్విగ్గీ చేయమంటారు, జొమాటో చేయమంటారు, ర్యాపిడో చేయమంటారు, టెంజో చేయమంటారు, అన్నీ చేస్తాను. ఐడి తీసుకొని మీకోసం చేస్తాను, పక్కా చేస్తాను. దాంట్లో శాలరీ ఎంత వస్తుంది, ఎన్ని అవర్స్ చేసి ఎంత శాలరీ పక్క ఎక్స్ప్లెయిన్ మాత్రం పక్క చేస్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా ఛానల్ అని బయటకు వస్తుంది, నా వీడియోస్ అని ఒక న్యూ జాయినింగ్ కానీ కొత్త వాళ్ళకి కానీ అంటే స్విగ్గీ గురించి ఇన్ఫర్మేషన్ అని అందరూ తెలుస్తుంది. ఓకేనా? నిన్న మనకి నేను ఫస్ట్ 3:30 ఓపెన్ స్టాప్ పెట్రోలు, దాని తర్వాత రీడింగ్ దగ్గర క్వశ్చన్కి భయం అయ్యి మళ్ళీ 70 రూపీస్ ఓపించిన, 400 ఓపించిన, మొత్తం 400 ఓపించిన. 400కి మనకి ఎంత వచ్చిందంటే కిలోమీటర్స్ 171 కిలోమీటర్ తిరిగినాం. నిన్న మొత్తం 32 టార్గెట్ చేస్తే 171 కిలోమీటర్స్ తిరిగినాము. ఈరోజు ఒక 3:30 ఓపించిన, కానీ ఈరోజు రీడింగ్ ఫుల్ అనిపిస్తుంది. మేబీ నైట్లోపు తగ్గితే మళ్ళీ ఓపించుకుందాం పెట్రోలు, కానీ ఇప్పుడు మాత్రం ఓకే పర్లేదు, పెట్రోల్ మాత్రం మంచిగానే ఉంది. నిన్న అంటే నిన్న ఆర్డర్ మంచిగా వేసిండు, సింగిల్ సింగిల్ వేసిండు, కానీ లాస్ట్ టార్గెట్ అయ్యే టైంకి లాంగ్ వేసేసిండు. దానివల్ల 11 వరకు అయితే మళ్ళీ తీసుకుపోయినా. యాక్చువల్ నాది 10 లేదా 9:45కి ఇలా టార్గెట్ కంప్లీట్ అయ్యేది, ఒక 1 అవర్ వేస్ట్ అవుతుండే. బట్ వాడు ఏం చేసిండంటే లాంగ్ వేసిండు, మళ్ళీ 31 ఆర్డర్ కస్టమరు ఒక లొకేషన్ పెట్టి ఇంకో లొకేషన్ డెలివరీ చేసిన. అది ఏదో పంచ మరి ఘోరంగా అయిపోయింది, అది డెలివరీ చేసి పడేసిన. ఓకే, ఫస్ట్ ఆర్డర్ అయితే అభి టిఫిన్ నుంచి పడింది, పోయి పికప్ చేసుకుందాం. ఎక్కడ పడిందంటే ఆల్వెన్ రోడ్లో పడింది, HMT దగ్గర తీసుకొని వెళ్ళిపోదాం. మనకు అభి టిఫిన్ అన్న ఈరోజు బ్యాచ్ చేయలే, ఓన్లీ సింగిల్ ఆర్డర్ వేసిండు. అంటే టార్గెట్ చేస్తున్నా అని చెప్పి అని కూడా ఇరిటేషన్ వచ్చింది పాపం. అరే తమ్మి, ఆర్డర్ వేసి ఆర్డర్ చేసుకుంటాం కదా, ఎందుకు రా ఇట్లా చేసావు, నేనేం చేసిండ్రా నీకు, ఆర్డర్ చేయొచ్చు కదా. ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేసినాం, బ్యాక్ ఫోటో తీసుకుంటున్నాం. బ్యాక్ ఫోటో తీసుకొని మళ్ళీ మన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? సెకండ్ ఆర్డర్ ఇన్స్టామార్ట్ అయితే పడింది, ఇన్స్టామార్ట్ రీచ్ పికప్ లొకేషన్. ఓకే, ఫుడ్ తీసుకొని వెళ్ళిపోదాం. అయ్యో ఇన్స్టామార్ట్ మాకు ఆర్డర్ వేస్తలేడు వాడు, లేక ఆర్డర్ వేస్తే ఇక్కడ ఫుడ్ రెడ్ వచ్చిందా? ఫుడ్ రెడ్ రాలే, ఫుడ్ వచ్చింది. నేను 2 టైమ్స్ అడిగిన, ఫుడ్ రాలేదని చెప్పాడు. ఇక్కడ ఫుడ్ రెడ్ కొట్టేది, ఫుడ్ నాకు చేతిలో పెడితే నేనేమనుకోవాలి, నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇన్స్టామార్ట్ ఫుడ్ రెడ్ కొడతాడు, కానీ ఒకసారి కూడా కొట్టలే, ఇదే పరిస్థితి. థ్యాంక్ యూ. ఇక్కడ రుడామేశ్వర సైడ్ అయితే పడింది, ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నా. ఇంకోటి ఏంటంటే మనకి 1K సబ్స్క్రైబర్లు వస్తే స్పెషల్ వీడియో తీస్తా. 1K సబ్స్క్రైబర్లు ఎక్కువ వద్దు మనకి, 1K సబ్స్క్రైబర్లు వస్తే స్పెషల్ వీడియో మాత్రం వస్తుంది. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. నా వీడియో మీకు రావాలంటే పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నా వీడియో అని వస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? 1K సబ్స్క్రైబర్లు వస్తే స్పెషల్ వీడియో తీసాం. ఓకేనా? థ్యాంక్ యూ భయ్యా. మనకి 4th ఆర్డర్ వచ్చి రాఘవేంద్ర పడింది, ఎడబడింది అంటే ఆర్డరు రాఘవేంద్ర నుంచి మణికొండకి వెళ్ళి డెలివరీ చేద్దాం. ఓకేనా? 4th ఆర్డర్ వచ్చి మణికొండలో పడింది, ఆర్డర్ వచ్చి
8.4 kilometers వచ్చింది. బట్ టైమింగ్ ఎంత ఉందంటే 34 minutes చూపిస్తున్నది. మినిమమ్ 9 kilometers ఒక 7 minutes 10 minutes ఇస్తుండే, కానీ 8.4 34 minutes ఇస్తుందంటే అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఏం అర్థమవుతుందిలే, కనిపిస్తుంది ఆ ట్రాఫిక్ ఎట్లుందో. ఇంత ట్రాఫిక్ ఉంది, 34 minutes పోవాలి ఒక ఆర్డర్. ఒక ఆర్డర్ 34 minutes అంటే అప్ అండ్ డౌన్ కలిపి ఎంత అవుతుంది? 1 అవర్ పైన అవుతుంది. ఇట్లుంటుంది పొజిషన్. ఇక ట్రాఫిక్ ఉంటే ఇదే దమ్దమ్. ఇది మస్తు లాంగ్ ఉంది ఇప్పుడు ట్రాఫిక్, దగ్గర ఏమి లేదు, మస్తు దూరం ఉంది ట్రాఫిక్ ఇది. మనకి ఫోర్త్ ఆర్డర్ వచ్చి రాఘవేంద్ర, శ్రీ రాఘవేంద్ర దాంట్లో పడింది. మనకి ఎప్పుడు పడిందంటే 10:11 ఆర్డర్ పడితే 11:17 ఇచ్చినాం, అంటే ఒక్క ఆర్డర్ వచ్చి 1 అవర్ పట్టింది. అది ఓన్లీ 8.4 kilometers. అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది. మళ్ళీ ఇప్పుడు మనం బయట పుట్టారు సేమ్ ట్రాఫిక్, మళ్ళీ 12 పైన అవుతుంది, మన లంచ్ పీక్ వచ్చేస్తుంది. ఏం చేస్తాం, సరే వెళ్ళిపోదాం లొకేషన్కి. టిఫిన్ చేసినావా? టిఫిన్ కాక చుట్ట కొడుతున్నాడు. టిఫిన్ చేసినావన్నా? అయ్యో టిఫిన్ తిను, నీళ్ళు నీళ్ళు లేవా? తెచ్చుకుంటావా? సరే సరే, బ్యాక్ టు మై లొకేషన్. కుకట్పల్లికి వచ్చిన అక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ గంట షేప్ అవుతుంది. ఇంతవరకు ఒక ఆర్డర్ పల్లె, ఓన్లీ 4 ఆర్డర్లు అయిపోయినాయి. మేబీ ఈరోజు టార్గెట్ అవుతుంది కదా, డౌటే ఉంది. చూద్దాం మనకి ఏది పాసిబుల్ ఉంటే అది టార్గెట్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం. నాకు డౌటే, ఈరోజు డౌటే, ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 12 అయిపోయింది. 12 అంటే 4 ఆర్డర్లు వచ్చినాయి. ఏదైనా ఒక టార్గెట్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? నిండలా కూర్చున్నావు, నీడలా కూర్చుంటే అయిపోతుంది కదా. టిఫిన్ 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 ఉంది అది. ఎండలో కూర్చున్నావు, ఇడ్లీ ఇడ్లీ టిఫిన్ చేసినావా? టిఫిన్ చేసినావా? అయ్యో మనకి 5th ఆర్డర్ అయితే పడింది ఫోరామాల్ నుంచి. ఫోరామాల్ నుంచి ఎక్కడ పడిందంటే జలవేయ రోడ్, జలవేయ రోడ్ ఉంది కదా అక్కడికైతే ఉంది.
చాలా టైం తీసుకుంటుండు అబ్బా, చాలా అంటే చాలా టైం తీసుకున్నాడు. ఇప్పుడు టైం వచ్చి 12:12 అవుతుంది, మరి ఘోరంగా టైం తీసుకున్నాడు. సర్లే ఏం చేస్తాం, తప్పదు కదా, లొకేషన్కి వెళ్ళి డెలివర్ చేద్దాం. ఒక బ్యాచ్ కూడా వాళ్ళే మార్నింగ్ నుంచి, ఇంకా 12 అవుతుంది, 5 ఆర్డర్స్. ఏమో ఈరోజు డౌటే, చూద్దాం ఎట్లయితే అట్లా. ఇది చేసారు మేడం, నాకు అది చేసారు అని చెప్పి ఇది వస్తలేదు, అప్పటి నుంచి ట్రై చేసిన. ఈ స్టిక్ అయిపోయింది మేడం, రాలేదు, అందుకోసం నేను చెప్పిన డోర్ వేసి వస్తలేదని. థ్యాంక్ యూ మేడం.